నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే మొత్తం కేసుల సంఖ్యలో 2023లో 2022వ సంవత్సరంలో 34,373 కేసులు నమోదైతే, అవి 2023లో 41,886 కేసులకు పెరిగాయని చెప్పి, మొత్తం ఇన్కమింగ్ కేసులలో 21.9% పెరుగుదల సూచిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాల కేసులు 2022వ సంవత్సరంలో 949 కేసులు నమోదైతే 2023లో 1355కు పెరిగాయని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేసులలో 2022వ సంవత్సరంలో 2814 కేసుల నుంచి అలాగే 3725కు పెరిగాయని చెప్పేసి, అలాగే ముఖ్యంగా క్రిమినల్ కేసులు మనం చూసుకుంటే 2022వ సంవత్సరంలో 10,959 కేసులు నమోదవుతే 2023లో 11,088 స్వల్పంగా కేసులు పెరిగాయని చెప్పేసి, తీవ్రమైన నేరాలలో తగ్గుదల నమోదైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2022వ సంవత్సరంతో పోలిస్తే 2023లో మొత్తం తీవ్రమైన నేరాల సంఖ్య తగ్గిందని చెప్పేసి, హత్య మరియు దాడి నేరాలు 2022లో 907 నుంచి 2023లో 663కు తగ్గాయని చెప్పి, 26.9% తగ్గుదల నమోదైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏది ఏమైనా సరే, రోజు రోజుకు సంవత్సరానికి సంవత్సరానికి కువైట్లో క్రైమ్ రేటు తగ్గాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.